మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన దేశంలో హైందోద్వేషం అనేది ముస్లింల దగ్గర, క్రైస్తవుల దగ్గర మాత్రం ఉంది అనుకుంటే అది చాలా పొరపాటు. వీళ్ళ దగ్గర ఉన్న ద్వేషానికి 100 రెట్లు కమ్యూనిస్టులము మేధావులము అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఉంది. ఈ మేధావులము కమ్యూనిస్టులము అని చెప్పుకునే వాళ్ళకి చాలా బలమైన ఆదరణ ఈ దేశంలో ఉంది. వీళ్లకు కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళకి ఆదరణ ఇస్తారు, అట్లాగే క్రైస్తవులు, ముస్లింలు, అట్లాగే హిందువులు అని, మేము సెక్యులర్లము అని చెప్పుకునే బోడి హిందువులు కూడా వీళ్లకు చాలా చక్కటి సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ అక్కయ్య గారు నేను చూస్తున్నారు కదా, సంవత్సరం క్రితం ఈ అక్కయ్య గారి ఛానల్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అది 3000 నుంచి 4000 మధ్యలో సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఈ 1 సంవత్సరంలోనే అది 53000కి చేరుకుందంటే వారి సపోర్ట్ ఎట్లా ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. అదే చూసుకుంటే వెంకట చాగంటి గారు, వీరు నిరంతరము ధర్మాన్ని ప్రబోధిస్తుంటారు, ఎప్పటి నుంచో అయినా ఈ పని చేస్తున్నారు. అటువంటి మహోన్నతమైన ఛానల్కు 30000కు మించి ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. అట్లాగే ఎప్పటి నుంచో ఈ ధర్మాన్ని కాపాడుతూ మతోన్మాదం మీద పోరాటం జరుపుతున్న అనేక ఛానళ్ళు అంతగా సబ్స్క్రిప్షన్ పొందలేకపోతున్నాయి. హైందవ ద్వేషులకు మాత్రం అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఇకపోతే ఒక ఇంగ్లీషు సామెత మీకు చెప్తాను, చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. ఇది ఒక ఇంగ్లీషు సామెత. దీని అర్థం ఏంటంటే, బాల్యంలో ఒక మనిషి ఎలాగైతే పెంచబడతాడో వాడి జీవితాంతం అట్లాగే ఉంటాడు అని చెప్పడం. ఒక మనిషి బాల్యంలో చూసి అతడు ఫ్యూచర్లో ఎట్లా ఉంటాడు అన్నది చెప్పచ్చని ఈ సామెత చెబుతుంది. అట్లాగే ఒక మనిషి ప్రవర్తనను, లైఫ్ స్టైల్ను, అతని బతుకును చూసి బాల్యంలో ఇతను ఏ విధంగా పెంచబడ్డాడు అనే విషయం కూడా గ్రహించవచ్చు అని ఈ ప్రోవర్బ్ చెప్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పటికీ కూడా అనేక మంది ఇండియన్స్ మేము అల్పులము, అధములము, మమ్మల్ని వేరే వాళ్ళు పాలించాలి కానీ మేము పాలించే రకం కాదు అనే మానసిక రుగ్మతతో ఉన్నారు. దీని అంతటికీ కారణం భారత ప్రజాస్వామ్యం బాల్యంలో ప్రవర్తించిన, పెరిగిన రీతి. మన దరిద్రం ఏమిటి అంటే, మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అత్యంత ఆత్మన్యూనతాభావంతో పెరిగిన వ్యక్తి. స్వాతంత్రం అనేది లక్షల మంది జీవిత బలిదానాలతో సంపాదించుకున్న శక్తి. కానీ ఆయనకు మాత్రం ఆ పదవి గాంధీ గారి దయవల్ల ఆయచితంగా వచ్చిన పవర్. ఆయన ఆలోచించిన విధానం ఎలా ఉండేదంటే, అబ్బే ఇండియన్స్ ఎవరు శక్తివంతులు కాదు, మన సైన్యాన్ని నడిపే మనిషి ఎవడో మన దగ్గర లేడు, దీనికి ఇంగ్లాండ్ నుంచి ఒకరిని అరువు తెచ్చుకోవాలి అనే ఉద్దేశం అయింది. సైనిక అధికారులందరినీ కూర్చోబెట్టి, వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ విషయమే చెప్పి, మన సైన్యాన్ని పాలించడానికి ఒక అధికారిని ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకుందామా అని ఆయన అడిగితే ఒక సైనిక అధికారి లేచి, మనకు దేశాన్ని పాలించుకునే అనుభవం కూడా లేదు కాబట్టి ఒక ప్రధానమంత్రిని ఇంగ్లాండ్ నుంచి కూడా తెచ్చుకుందాం సార్ అని ధైర్యం చేసి ఆయన మీద ఒక జోక్ వేసేసాడు. ఆ దెబ్బకి ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప గారిని మొట్టమొదటి సైనిక అధికారిగా నియమించారు. అలాగే యుఎన్ఓలో మనకు శాశ్వత సభ్యత్వం ఇస్తాము అంటే, అబ్బే మేమెక్కడండి, మేము పనికిరాని వాళ్ళము, చైనా ఉంది దానికి ఇవ్వండి అని ఈ దేశానికి ప్రధాన శత్రువుకి వేళ్ళలో నీరు పోసి పెంచి పోషించాడు. అలాగే ఒక బలహీనమైన నీ పక్కనున్న మిత్రదేశం మీదకి చైనా దండెత్తితే, చైనా వాడి కాళ్ళు పడితే కానీ మనకి జీవితం లేదు అన్న విధంగా ఆలోచించి అక్కడ వారి మీద ఆక్రమణ చేస్తున్న సైనికులకు ఈయన ఆహార పొట్లాలు పంపించాడు. కాశ్మీర్ను, హైదరాబాద్ను రెండింటినీ కూడా పాకిస్తాన్ వాడి పక్కన పడుకోబెడదాం అనుకున్నాడు. అఫ్కోర్స్ పటేల్ గారి దయ వల్ల ఆ రెండు ఆగినాయి, అది వేరే సంగతి. అప్పట్లో నెహ్రూ గారి విధానమే ఈ ప్రపంచంలో కంట అత్యంత విధానము అని అప్పటి హిందువులు చాలా మనస్ఫూర్తిగా నమ్మారు, దాన్నే ఆచరించారు. ఇప్పటికీ చాలామంది మనస్సులలో ఆ మనస్తత్వం అలాగే నిలిచిపోయింది. అందుకే ఎవరైనా సరే భారతదేశ ఔన్నత్యాన్ని రీడిఫైన్ చేద్దాం అనుకుంటే, భారతీయులలోని బానిసత్వం అలాగే నిలబెట్టుకోవాలి అనే విదేశీ కుట్రదారుల దగ్గర ఎంగిలిమెతుకులు తినేవాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ దానిని విపరీతమైన పెంట చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానిలోని భాగంగానే ఈ తులసీచందు అనే కమ్యూనిస్టు అక్క మొన్న మోడీ గారు జాతీయ చిహ్నాన్ని కొత్త పార్లమెంటరీ భవనం మీద ఆవిష్కరించారు. ఆ జాతీయ చిహ్నం రూపురేఖలు నెహ్రూ గారి ఆశయాలకు అనుగుణంగా లేవు అంటూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఇక్కడ చూడండి, 2 చిహ్నాలు మనకి కనబడుతున్నాయి.
ఒక దాంట్లో సింహం నల్ల మందు తాగి మత్తుగా ఉన్నట్టుంది, ఒక సింహం ఒరిజినల్ సింహంలా ఉగ్రంగా ఉంది. అదేంటి సింహం అంటే మత్తు కుక్కలాగా పడి ఉండాలి కానీ ఇలాగ ఉగ్రంగా గర్జించేలా ఉంటుందా? జాతీయ చిహ్నంలోని సింహాలు ఇలా ఉగ్రంగా ఉండడం అన్నది రాజ్యాంగానికే విరుద్ధం అని అంటున్నారు. రాజ్యాంగం ఎక్కడన్నా శత్రువుల మీద గర్జించవద్దు అని చెప్పిందా? లేకపోతే వారి ముందు సాగిలు పడమని చెప్పిందా? లేదు కదా. నేను రాజ్యాంగం అనే దాన్ని చదివాను చదవలేదు అన్న విషయాన్ని పక్కన పెడితే గనక ఏ రాజ్యాంగము కూడా రాజ్యం పొరుగువాడికి తల వంచుకు ఉండాలని చెప్పదు. అలా చెబితే అది రాజ్యాంగమే కాదు. ఈ సుడో మీదది ఇంకా ఏమంటుందంటే ఇట్లా చిహ్నాలని మార్చేస్తే గనక అది రాజ్యాంగంలోని సెక్యులర్ అన్న పదానికే అర్థం విలువ లేకుండా పోతుందంట. మీ అందరూ ఒప్పుకుంటారు కదా ఈ చిహ్నాన్ని రాజ్యాంగం ఎప్పుడు ఏర్పరిచారో అప్పుడే తయారు చేశారని, అప్పుడే ఆమోదించారని. ఈ చిహ్నాన్ని తయారు చేసేటప్పుడు ఆ సెక్యులర్ అన్న భావనని మనసులో పెట్టుకొని తయారు చేశారా? ఒకసారి చూడండి, మన రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయారండి? 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. అంటే 1976 రాజ్యాంగంలోకి వచ్చిన సెక్యులర్ అన్న పదాన్ని దృష్టిలో ఉంచుకుని 1950 ఈ చిహ్నాన్ని తయారు చేశారని ఇవిడి చెబుతుంది. మనం నమ్ముదాం, ఓకేనా? మనం నమ్మేం కాబట్టి సెక్యులర్ పదం ఉండాలి, సెక్యులర్ భావాలు ఉండాలని అనుకుందాం. మరి భారత రాజ్యాంగంలో 44 ఆర్టికల్ ఏం చెప్తుందండి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ది సిటిజన్స్, ద స్టేట్ షల్ ఎన్జ్యూర్ టు సెక్యూర్ ఫర్ సిటిజన్స్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. మరి 1950 రాసిన చట్టంలోనే 44 ఆర్టికల్లో దేశం అంతా పరిధిలోకి వచ్చేలాగా యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురమ్మని చెప్పారు. మరి దాన్ని ఇప్పటి వరకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేలే మీరేలే, మీరు పాలించిన ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? చచ్చి చడి వచ్చిన ఒక బీజేపీ ప్రభుత్వం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద బిల్లులు తెస్తుంటే మీరు దానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులా, రాజ్యాంగేతర శక్తులా? మీరు ఎంత గొప్పవాళ్ళంటే గట్టిగా మాట్లాడితే గనక ఈ 44 ఆర్టికల్ కూడా రాజ్యాంగ వ్యతిరేకమే అంటారు. మరి అది ఎక్కడుందో, రాజ్యాంగంలో ఉందో, బయట ఉందో నాకైతే అర్థం కావట్లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. మతంతో కులంతో సంబంధం లేకుండా అందరూ కూడా దీనికి లొంగుబడి ఉండాలన్నారు. అయితే ముస్లింలు ఒత్తిడికి తలొగ్గి మన నెహ్రూ గారు 1956 హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చి ముస్లింలకి దాని నుంచి పక్కకు తీసుకొచ్చారు. 1986 గుప్పడు ముస్లిం ఓట్ల కోసం షాబోనో కేసులో దానిని మరింత ఆ బొక్కను పెద్ద చేశారు రాజీవ్ గాంధీ గారు. సాక్షాత్తు ముస్లిం అయిన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది దేశానికి చాలా ఆవశ్యకము అని 2015 మళ్ళీ సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు మీరు ఏం చేస్తున్నారు, వెంటనే దాన్ని అమలుపరచండి అని అడిగింది. మరి దాన్ని ఎప్పుడు తెస్తున్నా, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది సెక్యులరిజానికి వ్యతిరేకం కాదా, లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన? సెక్యులరిజం సెక్యులరిజం అంటూ పాటలు పాడిస్తున్నారు కదా, రైట్ టు ఎక్స్ప్రోప్రియేట్ ది హిందూ టెంపుల్స్ ప్రాపర్టీ, ఈ చట్టం మరి సెక్యులరిజానికి అనుగుణంగా ఉందా? దేవాలయాల ఆస్తుల్ని, దేవాలయాల భూముల్ని, దేవాలయాల సొమ్ముల్ని ప్రభుత్వం తీసేసుకుని తనే నడపచ్చు. అదే ప్రభుత్వం చర్చిల సొమ్ముని కానీ మసీదుల జోలికి కానీ వెళ్ళే అవకాశం లేదు. ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనే హక్కు లేనే లేదు. మరి సెక్యులరిజం అంటే ఇదేనా? ఇది ఎలాగుందంటే పాకిస్తాను, బంగ్లాదేశ్లో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంది. అక్కడ హిందువులు సొమ్ముని, హిందువుల ప్రాపర్టీని దేశం కాన్ఫిస్కేట్ చేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రశ్న వేయడానికి లేదు. అదే ఇక్కడ వర్తిస్తుంది. వీళ్ళ ముస్లింలు, క్రిస్టియన్లు వీళ్ళ ఆస్తులను కూడా ప్రభుత్వం పట్టుకోవడానికి లేదు. అంటే అక్కడ చట్టాలే ఇక్కడ అమలవుతున్నట్టుగా ఉంటున్నాం. మీరు వచ్చి సెక్యులరిజం గురించి మాకు పాఠాలు చెబుతున్నారు, ఇది మరింత విచిత్రంగా ఉందమ్మా. హిందువులు ఎంతో అభిమానంతో తమ హిందూ ధార్మిక సంస్థలకు ఇచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి ప్రభుత్వాలు ముస్లింలకి క్రిస్టియన్లకి పంచిపెట్టడం అదేమన్నా న్యాయంగా ఉందా? హిందువులు తమ ధర్మం కోసం రాసి ఇచ్చిన భూముల్ని తీసుకెళ్ళి
పరమతాలకు అప్పచెప్పి హిందూ ధర్మం మీద దాడి చేయడానికి శక్తియుక్తుల్ని ఇవ్వడం న్యాయంగా ఉందా? అన్నిటికంట దారుణమైంది. హిందూ సంస్థల్లోకి, దేవాలయాల్లోకి ముస్లిముల్ని, క్రైస్తవుల్ని, కమ్యూనిస్టుల్ని అధికారులుగా నియమించడం, ఇది ఎంత సెక్యులరిజంగా ఉందో చూడండి. సరే, మనం ఈ సెక్యులరిజం దగ్గరికి మళ్ళీ వద్దాం. అసలు విషయం ఏంటది, మన నేషనల్ ఎంబ్లెమ్ అక్కడికి వద్దాం రండి. ఈ నేషనల్ ఎంబ్లెమ్ని ఎవరు తయారు చేయించారు? మరి అశోకుడు నాటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి చూడాలి కదా. అప్పటికి ఏంటంటే, ఈ దేశానికి గ్రీకు నాగరికత చాలా క్లోజు, గ్రీకు ప్రజలతోటి మనకి చాలా అనుబంధం ఉంది. తక్షశిలలో అనేక మంది గ్రీకులు కూడా నివసించేవారు. అందువలన అనేక విషయాలలో గ్రీకుల నాగరికత కూడా తన ప్రభావాన్ని చూపించింది. అక్కడి నుంచి వచ్చిన కళాకారులు కూడా మౌర్యుల వద్ద కొంతమంది పనిచేసేవారు. గ్రీకు శిల్పకారులు చిన్న విషయాన్ని కూడా, చాలా మైన్యూట్ విషయాలను కూడా ప్రతిబింబించేలా చేసేవారు. అట్లాగే ఇక్కడ చూడండి ఒకసారి ఆకుపచ్చ మార్కులు ఏమున్నాయో. కాళ్ళ మీద నరాలు కనబడుతున్నాయి కదా, సింహం కాళ్ళ మీద నరాలు కూడా కనిపించేలాగా అప్పటి శిల్పకారులు నిర్మించారు. సారనాథ్లోని ఈ చిహ్నాన్ని తయారు చేసినప్పుడు చక్రవర్తి ఎవరు? అశోకుడు. అతని మానసిక పరిస్థితి ఎటువంటిది? చాలా ప్రశాంతంగా, శాంతంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. అందుకుగాను ఆ విధంగా అప్పుడు ఆయన చెక్కించి ఉంచాడు. భారత ప్రజాస్వామ్యం అనేది బాల్యావస్థలో ఆత్మన్యూనతా భావంతో బాధపడే వాళ్ళతో పాలించబడింది కాబట్టి అప్పుడు వాళ్ళు చిహ్నాలను అట్లాగే ఉండేలా చేయించుకున్నారు. అయితే ప్రస్తుత భారతదేశం బానిస మనస్తత్వంతో కొట్టుకు చావట్లేదు. ఇప్పటి భారతం తలెత్తుకు తిరుగుతుంది. ఎవడైనా దేశం మీదకి రాయేస్తే వాడి భూభాగంలోకి వెళ్ళి సజ్జికలిస్తాయి చేసి వచ్చే మనస్తత్వంతో ఉంది ప్రస్తుత భారతం. ఇప్పుడు సింహాలు నల్ల మందు తీసుకోవడం మానేసి గర్జించడమే కాదు, పంజా విసురుతుంది. తులసీచందు గారి లాంటి సూడో మేధావులకు చిన్న విన్నపం. సెక్యులరిజం సెక్యులరిజం అంటూ ప్రస్తుతం పాలిస్తున్న భారత ప్రభుత్వం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి, ఆత్మన్యూనతా భావంతో ఉండాలి అని కోరుకోకండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా సెక్యులరిజం అన్న పదం నిలబడేలాగా, అంటే యూనిఫైడ్ సివిల్ కోడ్ వచ్చేలా శ్రమించండి. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ఒప్పించండి. అలాగే మీరు కష్టపడి హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనాన్ని తొలగించేలా చూడండి. మీరే కాదు, మీరు అలా ఫైట్ చేస్తే మీ వెనకాల మేము సదా ఉంటాము. మీరు తెలుసుకుంటే గనక ఈ దేశం ఎంతో ముందుకెడుతుంది, చైనా మన దేశం కాళ్ళకు మొక్కుతుంది. మిత్రులారా, మన తులసీచందు అక్కయ్య గారే కాదు, నాగేశ్వర గారు లాంటి అన్నయ్యలు కూడా ముందు ముందు ఈ సెక్యులరిజం గురించి చాలా పాటు పడతారని, దేశం ముందుకు వెళ్ళేలా చేస్తారని, చైనా నడుము ఎరక్కొడతారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్కు చెప్పి మరీ మన ఛానల్ని చూపించండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.